దేశంలో కొత్త చట్టాన్ని తీసుకురాపోతుంది బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది రీసెంట్గా మీరు కూడా ఆ ఆ చట్టానికి సంబంధించి ఢిల్లీలో వచ్చినట్టు కూడా తెలుస్తుంది రైట్ సో ఇప్పుడు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో పిల్లలు ఫారెన్ స్టేట్స్కి వెళ్ళిపోతే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ని పట్టించుకోవడానికి లేక అనదాశ్రమాలు వదిలేసిపోవడం లేదంటే ఉద్దాశ్రమాలు వదిలేసిపోవడం ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి సో కొత్త చట్టం ఒకటి తీసుకురావాలంటుంది దానివల్ల అసలు ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు సీనియర్ సిటిజన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు దానికి సంబంధించి ఏం చెప్తారు యాక్చువల్లీ చాలా సమగ్రమైనటువంటి అధ్యయనం జరిగిన తర్వాత టూ థౌజండ్ సెవెన్లో ఒక చట్టం వచ్చింది ఆ చట్టాన్ని పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నారు అయితే అది ఇంప్లిమెంటేషన్ లోపల చాలా సందర్భాల్లో కొన్ని లోటుపాట్లు కనపడ్డాయి అదేంటంటే ఎవరైనా పోయి వృద్ధుడు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో చాలా కాలం పట్టించుకునే వాళ్ళు కాదు యాక్షన్ ఉండేది కాదు ఎవరైనా పొరపాటున పట్టించుకొని కోర్టులో ట్రిబ్యునల్ స్పెషల్ ట్రిబ్యునల్ పోవడానికి ఆస్కారం ఉండేది ఆ ట్రిబ్యునల్లో వేసినా కూడా ఆ ట్రిబ్యునల్ అయినా అవార్డు ఇద్దామనుకుంటే కొడుకు ఎంత పెద్ద కోటీసుడైనా పదివేలకు మించి అసలు భరణం ఇవ్వడానికి లేదు మెయింటెనెన్స్ కింద దే కెనాట్ ఆర్డర్ ఫర్ మోర్ దాన్ టెన్ థౌసండ్ అదొక లోపం ఉండింది అందులో సో డిలే ఒకటి ఇదొకటి ఎంక్వైరీ చేసే ఆఫీసర్ ఒక స్థాయి మీరు పోలీస్ అని పోతారు ఆయన అసలు సీనియర్ సిటిజన్ ఏం పట్టించుకుంటాడు సో ఈ తీవ్ర కాలంలో ఈ చట్టంలో ఉన్న లోపాల వల్ల చాలా సందర్భాల్లో సీనియర్ సిటిజన్స్కి పేరెంట్స్కి అన్యాయం జరిగింది సో దాన్ని సరిచేద్దాం అనే సంకల్పంతో ఒక అధ్యయనం జరిగిన తర్వాత మంచి చట్టం ఉండేది తీసుకొచ్చారు అమెండ్మెంట్స్ అమెండ్మెంట్లో అది టూ థౌసండ్ నైన్టీన్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట ప్రొటక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ ఓకే సో దాంట్లో ఇంప్రూవెన్స్ పెట్టారంటే ఈ పదివేల సీలింగ్ తీసేశారు అంటే ఒకవేళ కోర్టు కనుక మీ దగ్గర కోట్లాది రూపాయల ఆదాయం ఉందనుకోండి కొడుగ్గా మీరు మీ తండ్రిని రోడ్డు మీద వేసారు సో కోర్టు క్యాన్ డైరెక్ట్ యూ టు పే ఎవ్రీ మంత్ వన్ క్రూవర్ ఆల్సో ఓకే లక్ష ఇవ్వనొచ్చు పది లక్షలు ఇవ్వనొచ్చు కోటి ఇవ్వనొచ్చు కోర్టుకి ఆ పరిమితి అనేది పోయింది సీలింగ్ అందులో మంచి పరిణామం జరిగింది రెండోది ఇది వరకు ఆయ్ పోలీసులు అడ కంప్లైంట్ పడేస్తే డెబ్బై సంవత్సరాలు దాటిన ఏ వృద్ధుడా పిటిషన్ ఇస్తే మీరు అట్లా పక్క పెట్టడానికి వీలు లేదు థర్టీ డేస్లో మీరు దాన్ని రిజిస్టర్ చేయాలి ఎంక్వైరీ చేయాలి రిపోర్ట్స్ పెట్టించాలి ఆఫీసర్కి అని దాని స్థాయిని పెంచి ఇట్లాంటి కేసెస్ ఈ షుడ్ బి ఇన్వెస్టిగేట్ బై డిఎస్పీ హింసెల్ఫ్ అని పెట్టారు అంటే డిఎస్పీ స్థాయి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ అధికారి మాత్రమే ఇట్లాంటి విచారణ చేయాలనేటువంటి ఒక చట్టబద్ధత కూడా దాన్ని కల్పించారు ఎందుకంటే రకరకాల సందర్భాల్లో పాప పేరెంట్స్ రోడ్డు మీద పడటం లేదా వృద్ధుల ఆశ్రమ ఆస్తుల మీద కన్నేసిన వాళ్ళు వాళ్ళని మోసం చేయడం లేదా అసలు వీళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం జీవనోపాధి లేక ఇవన్నీ సందర్భాల్లో ఈ చట్టం వస్తుంది వెరీ యూస్ఫుల్ చట్టం యాక్చువల్లీ ఈ దేశంలో దాదాపుగా పదిహేడు కోట్ల మంది వృద్ధులు ఉన్నారు అరవై సంవత్సరాల పడిన మామూలు సంఖ్య కాదు పదిహేడు కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరి రక్షణ ఉద్దేశించి పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ ఉద్దేశించే చట్టం కాబట్టి ఇది టూ థౌజండ్ నైన్టీన్లో క్యాబినెట్ ఈ మధ్యకాలంలో పాస్ చేసింది చట్టం అనేది టూ థౌసండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది అమెండ్మెంట్ కోసం ఇటీవల కాలంలో నా టూ కింద క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఏం మిగిలిందంటే పార్లమెంట్ దాన్ని పాస్ చేయాలి ఉభయ సభలు కూడా సో అలాంఛన ప్రయంగా అక్కడ పడి ఉంది కాబట్టి సహజంగా పార్లమెంట్లో ఎన్నో ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉంటాయి ఎన్నో చట్టాలు వచ్చాడు వెయిట్ చేస్తూ ఉంటాయి క్లియరెన్స్ కోసం సభ ఇప్పుడు మీరన్నా పెగాసిస్ ఇష్యూలో అసలు జరగ జరగట్లేదు కూడా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి చర్చకు వచ్చే ఆస్కారం లేదు చర్చకు వస్తే ప్రతిపక్షాలు కూడా దీన్ని సమర్థించేటువంటి చట్టమే ఇది ఓకే కాబట్టి నేను కిషన్ రెడ్డి గారిని నేనాక ఉన్న ఈ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకొని కనకర్త గారిని మీకు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు భరత్ రెడ్డి అని రామారావు గారు అంతా లీడర్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి తీసుకెళ్లి కిషన్ రెడ్డి గారిని కలిపి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాం చాలా సానుకూలంగా స్పందించాడు ఇది మంచి చట్టం ఇది రావాలి నాకు కూడా దీని మీద అవగాహన ఉంది నేను పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్తో మాట్లాడి సాధ్యమైనంత వరకు ఈ సభలోనే దాన్ని పాస్ చేయించే ప్రయత్నం చేస్తాను ఏదన్నా ఈ రెండు మూడు వేల ఏ మిగిలింది కాబట్టి వీలు కాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో మాత్రం ఇది పాస్ అవుతుందని చెప్పాడు ఆయన అది రావాలని మేము అందరం కోరుకుంటాం ఎందుకంటే వెల్ఫేర్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ కాబట్టి చట్టం ఒకవేళ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ అమలైతే వృద్ధాశ్రమాల్లో కానీ లేదంటే అనాథాశ్రమాల్లో కానీ లేదంటే స్పెషల్గా ఇటువంటి హోమ్స్ ఏవైతే నిర్వహిస్తున్నారో వీటిలో నుంచి పేరెంట్స్ అందరు బయటకు వచ్చి మీరు నెలకు లక్ష రూపాయలు ఎవరు అబ్బాయిస్తుంటే ఇల్లుకి రాసుకుంటాడు వై షుడ్ హీ బీ ఇన్ ద పేరెంట్ హోమ్ ఇంకోటి చట్టంలో కొత్త ప్రొవిజన్ ఏంటంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ చేశారు ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఈ పేరెంట్స్ కోసం వృద్ధాశ్రమాలు అయితే పెట్టారో అందులో కూడా రకరకాల అవకతవకలు దొరుకుతున్నాయి ఓకే వాటి మీద కంప్లైంట్స్ ఉన్నాయి సో ఎందుకంటే కొంతమంది కావాలని పేరెంట్స్ని పెట్టి డబ్బులు కూడా ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన వాటిని కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టిన పరిస్థితుంది ఇప్పుడు ఏం చేస్తుంది చట్టం అంటే కంపల్సరీగా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ని రిజిస్టర్ చేసుకోవాలి అదే పద్ధతిలో వృద్ధాశ్రమాలు ఏమైనా పేరెంట్లకి సంబంధించిన ఏమైనా కానీ సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ సొసైటీస్ ఏమున్నా సరే ఈ ఆర్గనైజేషన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకోవాలి వాటికి సంబంధించిన లావాదేవీలు స్టాటిస్టిక్స్ అని నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి మీరు సబ్మిట్ చేయాలి సో దానివల్ల ఒక నియంత్రణ వాటి మీద ఏర్పడుతుంది ఇంకోటి మీరు అన్నట్టుగా అసలు ఆయనకు నెలకు లక్ష రూపాయలు కొడుకు ఇచ్చే పరిస్థితి ట్రిపునాల అవార్డు ఇచ్చింది అనుకోండి ఆయన ఇందులో ఉంటాడు ఆయన ఇండిపెండెంట్ పోయి ఎక్కడో తనే రూమ్ కిరాయి తీసుకొని ఉంటాడు శక్తి ఉంటే తనే హ్యాపీగా తన పనులను తాను చేసుకుంటాడు ఉద్రాశ్రమం మీద డిపెండ్ కాడు కదా మోస్ట్ ఆఫ్ ది వృద్ధాశ్రమ వృద్ధాశ్రమాలని కూడా ఎవరో ఇచ్చేటువంటి చందాల మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి వీడి వచ్చిన వాళ్ళు మెంబర్లే ఇవ్వాలనే రూల్ ఏం లేదు అక్కడ సో ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుంది ఈ చట్టం అనేది వీటిని రెగ్యులేట్ చేస్తుంది ఆ కలెక్షన్ ఎంత నువ్వు ఖర్చు పెట్టేంత అదే బిజినెస్గా మలుచుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దానివల్ల కూడా లాభం ఉందా అని వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కూడా చెక్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి చెక్ ఇన్ ద సెన్స్ దే విల్ ఎంకరేజ్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ అండ్ ఆడిటింగ్ ఈజ్ కంపల్సరీ మీరు వివరాలు కూడా టైం టైం సబ్మిట్ చేయాలని ఒక కొత్త రూల్ అందులోనే అదే చట్టంలో ఉంది సవరణ చట్టంలో గతంలో లేదు సో మీరు అన్నట్టు చాలామంది అందులో వెళ్ళిపోయి ఇండిపెండ్గా కూడా నివసించే ఆస్కారం ఉంది ఉన్నవాళ్ళకి సేఫ్గా ఉండేటువంటి ఆస్కారం ఏర్పడింది ఎందుకంటే సేఫ్టీ అనేది అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ సో అవన్నీ కూడా నిర్వాహకులకు కూడా అందులో అంకుశం ఉంది సో దానివల్ల అట్లా కూడా లాభం చాలా చాలామంది పేరెంట్స్ కొడుకుల మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు లేదంటే వాళ్ళని రోడ్డుకి ఇచ్చటం ఇష్టం లేకపోవడం కావచ్చు ఇంతకుముందు మీరు అన్నట్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం ఇటువంటి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఈ చట్టం సంబంధించి ఏమన్నా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందంటారు చట్టం వస్తే బిగ్ డిబేట్ కదా అందరికీ తెలిసిపోతుంది చట్టం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎనీ చట్టం చట్టాలు ఉన్నాయి దేశంలో చాలా చాలా చట్టాలు ఇప్పుడున్న ఆర్గనైజేషన్స్ నేను కూడా సరిపోయి అయిపోయినా నిన్న ఢిల్లీ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ నాతో పాటు కిషన్ రెడ్డి వచ్చాడు అట్లాంటి ఆర్గనైజేషన్స్ అంటే ఢిల్లీలోనే పద్దెనిమిది ఉన్నాయట వీళ్ళ వెల్ఫేర్ కోసం ఏర్పడ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీస్ పద్దెనిమిది ఆర్గనైజేషన్స్ ఆయన రిపెండ్ చేశాడు ఒక పర్సన్ ఈ ఆర్గనైజేషన్స్ పని అక్కడ కానీ మన దగ్గర కానీ వాళ్ళ పాత్ర ఏంటంటే ఇదే ఉన్న ఫెసిలిటీస్ ని విజిట్ చేయడం లేదా ఎవరికైనా సమస్య వస్తే మా దగ్గరికి రండి అని చెప్పడం వాళ్ళ ఈ చాలా సంస్థలు ఉన్నాయి మా దగ్గర రిజిస్టర్డ్ అని అనుకుంటే ఒక యాభై సంస్థలు వాళ్ళ వెల్ఫేర్ కోసం పనిచేసేది ఓకే ఈ యాభై సంవత్సరాలు ఉన్నాయనే విషయం కూడా విస్తారంగా మనం పబ్లిసిటీ ఇవ్వగలిగితే ఎవరైనా ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దేవ కమ్ టు దేర్ రెస్క్యూ ఇన్ఫ్యాక్ట్ ఈ పే సీనియర్ సిటిజన్స్ కమిటీ ఒక ఎక్సలెంట్ జాబ్ లాస్ట్ టైం కోవిడ్ టైంలో ఏం చేసిందంటే మీకు కోవిడ్ ఉంటే మాకు చెప్పండి అని వీళ్ళే గైడెన్స్ ఇచ్చేవాడు ఎక్కడైపోతే ఫ్రీ ట్రీట్మెంట్ మీకు వస్తుందో ఈ టైంలో ఫ్రీ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఆక్సిజన్ లేకపోతే బాగా చెప్పండి సమకూరుస్తూ అంటే ఎక్కడ ఆక్సిజన్ ఉందో అది వాళ్ళకు అందుబాటులో తీసుకురావడం దాడు అండ్ ఎక్సలెంట్ జాబ్ ఈ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చాలా మందికి ఎఫెక్ట్ అయ్యారు ఈ సంస్థ ద్వారా వాళ్ళకంటే అనేది ఒక ఆర్గనైజేషన్ అది అసోసియేషన్ అసోసియేషన్ ద్వారా కూడా చాలా మంది ఉంది అని తెలిసి లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు చట్టప చట్టపరంగా ఒక సమగ్రమైన చట్టం తీసుకొచ్చి ఇట్లాంటి బద్దలు కనుక ఎక్స్ట్రా వాళ్ళకి కలిగేస్తే మీరు అన్నట్టు చాలామంది సీనియర్ సిటిజన్కి లాభం జరుగుతుంది అవేర్నెస్ అనేది పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలి ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఈ చట్టం ఒకటి ఉంది మీకైనా ప్రాబ్లం ఏంటి మాత్రండి అనేది ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి బహుళ ప్రాచుర్యం కలిగ కలిగించాల్సిన అవసరం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంటుంది అది పాస్ కావడమే కాకుండా ఈ ప్రచారం కూడా వాళ్ళు చేయాలి Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share, and subscribe to Myra Media.